ఈ బడ్జెట్ మధ్యతరగతి పేదవాళ్ళకి మంచి బడ్జెట్గా మనం వర్ణించవచ్చు. ఎందుకంటే గ్రామీణ భారతానికి, ప్రత్యేకించి వ్యవసాయానికి ఈ బడ్జెట్లో పెద్ద పీట వేయడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించినటువంటి రుణాల విషయానికి వచ్చినట్టుగానైతే గత సంవత్సరం 18.5 కోట్ల దానికి కను, ఈ సంవత్సరం 20 లక్షల కోట్లకు పెంచటం. అదే కాకుండా రైతులు పంట పండించటమే కాకుండా పండించినటువంటి పంటకి ఏ విధంగా మార్కెట్ వసతి కల్పించాలి, దానికి ఈ అంకుర సంస్థలను జోడించి గ్రామాల్లో ఉన్నటువంటి రైతుకు ఉన్నటువంటి సమస్యలకి చక్కని పరిష్కారం ఏ విధంగా చూపించాలనేటువంటి దృక్పథంతో వారు చేస్తున్నటువంటి ఆ చర్యలు మనం అభినందించదగినవి. ఇదే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి 63,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని వాటన్నిటినీ కూడా డిజిటలైజేషన్ చేయటం కోసము 2,500 కోట్ల రూపాయలను కేటాయించటం, వాటి ద్వారా మైలాసును కూడా మార్చి ఇవి రుణ సదుపాయమే కాకుండా వాళ్ళకి విస్తృతమైనటువంటి వెసులుబాటు, రైతు పండించినటువంటి పంటను కూడా మార్కెట్ చేసేటువంటి దిశగా గ్రామీణ ప్రాంతంలో గిడ్డంగులను, కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఇదే కాకుండా ఉద్యానవన పంటలకు సంబంధించి సుమారుగా 2,200 కోట్ల రూపాయలను కేటాయించటం, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులని ప్రోత్సహించేదానికి 6,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించడానికి ఇది మనం హర్షించదగినటువంటి విషయం. వీటన్నిటికంటే మించి మనం పండించినటువంటి పంటల్లో వినియోగదారుడికి ఈ విషద్రవ్యాలు లేకుండా ఉండేదానికి జీవ సంబంధమైనటువంటి ప్రకృతి సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తూ కోటి మంది రైతులను ఆ దిశగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భారతదేశం మొత్తం మీద 10,000కు పైగా జీవ సంబంధించినటువంటి ఆ న్యూట్రియన్స్ని కానివ్వండి, జీవ సంబంధించినటువంటి పురుగు మందులను సప్లై చేసేదానికి 10,000 సెంటర్లు స్థాపిస్తామని వారు తెలియజేశారు. ఇవన్నీ కూడా గ్రామీణ వ్యవసాయదారులకు ఉపయోగపడేటువంటిది. కాకపోతే గ్రామాలలో ఇవాళ మనకు కూలీల సమస్య ఎక్కువగా ఉంది. యాంత్రీకరణ దిశగా చిన్న సన్నకారు రైతులు యంత్రాలు కొనాలంటే వారికి కొనుగోలు చేసేటువంటి శక్తి లేదు. ఆ దిశగా గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు బడ్జెట్లోకైనా ఇంకా తెలియజేసి ఉన్నట్లయితే మనకి ఇంకా బాగుండేది. జీవి సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, కోరమండల్ ఇంటర్నేషనల్.